3,000 రూపాయలు పెన్షన్ని 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ, ఆ 4,000 కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి పాత ఎరియర్స్ పాత బకాయిలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఉదయం 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని 7,000 రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు గ్రామాలు కానీ పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది. ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాను, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు 250 రూపాయలు పెంచి లాస్ట్ 3 నెలల్లో 3,000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పప్పం గడపాలనుకున్నాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు, ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు, అందుకే ఆయనకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు. తర్వాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ పెన్షన్దారుని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అత్యంతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి, అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని ఎండలో నుంచోబెట్టి హింసించి రాక్షసానందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా నడుస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యత్యాసాన్ని గమనిస్తున్నారు. ఇచ్చిన మాటకి సమర్థవంతమైన నాయకత్వం ద్వారా తెలివితేటల ద్వారా దాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, మాట తప్పడం మడేం తిప్పడమే వెన్నతో పెట్టిన విధిగా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిది ఒక నేరస్తుడికి నాయకుడికి మధ్య ఉన్న వ్యత్యాసంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. పెద్దలు అంటారు, కష్టం తెలిసిన వాడే కష్టాన్ని తీర్చగలడు, కడుపు ఆకలి బాధ తెలిసిన వాడే కడుపు నింపగలడు, కన్నీటి విలువను తెలిసిన వాడే కన్నీటిని తుడవగలడు. చెప్పింది చేయడం చంద్రన్నకే సాధ్యమని చెప్పి మరొకసారి ఈ యొక్క పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ద్వారా రుజువు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.